హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ యాక్టర్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూలను రాబట్టిన ఈ సినిమా లోను వంద కోట్లను వసూలు చేసింది ఇక తమిళ మలయాళ కన్నడ భాషలను చెప్పుకోదగిన వసూలను రాబట్టింది ఫైనల్ రన్ వచ్చేసరికి ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది ఈ సినిమా మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కోసం సినీ అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో పార్ట్ టూ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వర్గాలలో ప్రచారం జరుగుతోంది ఈ సినిమా రీసెంట్ గా వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టి నాలుగు నుంచి ఆరు నెలలలో షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని చెప్పాడట సాధ్యమైనంత వరకు ఈ సినిమాను దసరా బరిలో దింపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెబుతున్నారు ఈ విషయంలో సాధ్య సాధ్యాలను గురించి సుకుమార్ టీమ్ తో బన్నీ చాలాసేపు చర్చించాడని అంటున్నారు ఎలాంటి పరిస్థితిలో ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలి బాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్ చేసుకునే అవకాశం ఉండాలి అందరూ కూడా ఆ దిశగా ఫాస్ట్ గా ముందుకు వెళ్లాలని చెప్పాడట ఇక పుష్ప పుష్పట్టు ఈ ఏడాదిలోనే రావడం ఖాయమైపోయిందనుకోవాలి బాలీవుడ్ లో మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ లో పలు మార్పులు చేశారని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమాని పూర్తి చేయగానే బన్నీ తన సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో ఓ సినిమాని చేయనున్నారు ఆ సినిమాకి బోయపాటి దర్శకుడు ఆ సినిమాని కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టితో బన్ని సినిమాలు చేయనున్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ సాకేత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ